ఈ పురాతన సౌందర్య చిట్కాలు ఇంకా ట్రెండింగ్ గానే ఉన్నాయంటే షాక్ అవుతారు. పురాతన కాలంలోని మహిళలు అందంపై ప్రత్యేక శ్రద్ధను కనబర్చారన్న విషయం ఏమంతా ఆశ్చర్యపరచదు. అయితే మనల్ని ఆశ్చర్యానికి గురిచేసే విషయం ఏంటంటే వారు సౌందర్య పరిరక్షణ కోసం వినియోగించిన పద్ధతులు అంటే అతిశయోక్తి కాదేమో. క్యాబేజీ ఆకులు ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయని మీకు తెలుసా? తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఈరోజు మనం పురాతన కాలంలో ప్రసిద్ధి చెందిన సౌందర్య రహస్యాల గురించి తెలుసుకుందాం. నిజానికి ఈ సౌందర్య పరిరక్షణ రహస్యాలు ఇప్పటికీ ఆచరణలో ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంది కదా. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చక్కెర. అవాంఛిత రోమాలను తొలగించుకోవాలని చాలామంది ఆధునిక మహిళలు భావిస్తారు. అందుకే వారి అవసరాన్ని పసిగట్టి అనేక కాస్మెటిక్ కంపెనీలు అటువంటి ఉత్పత్తులను మార్కెట్లలోకి విడుదల చేస్తున్నాయి. మీకు తెలుసా, 1000 సంవత్సరాల క్రితం నుంచి మహిళలు అవాంఛిత రోమాలను తొలగించుకునే ప్రక్రియలో నిమగ్నమయ్యే ఉన్నారట. పురాతన ఈజిప్టుకు చెందిన మహిళలు అవాంఛిత రోమాలను షుగరింగ్ అనే ఒక పద్ధతిలో తొలగించుకునేవారట. వ్యాక్సింగ్ లాగానే షుగరింగ్ అనే పద్ధతి పనిచేస్తుంది. వెంట్రుకలను మూలాల నుంచి తొలగిస్తుందట. దాంతో వెంట్రుకలు తిరిగి పెరిగినా మృదువుగానే పెరుగుతాయట. ఈ షుగరింగ్ అనే ప్రక్రియ నేడు కూడా ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. నిజానికి ఇది సులభమైన పద్ధతి కూడా. వ్యాక్సింగ్తో పోలిస్తే ఈ ప్రక్రియ అంతగా బాధించదట. ఎందుకంటే షుగరింగ్ అనే ప్రక్రియలో పేస్ట్ వంటి పదార్థాన్ని వినియోగిస్తారు. దాంతో ఇది చర్మానికి అతుక్కుపోదు, కాబట్టి చర్మానికి మంట పుట్టదు. శతాబ్దాలుగా మహిళలు మొటిమల సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నారు. పురాతన చైనాలో మహారాణులు ఇటువంటి మొటిమల సమస్యలను నివారించేందుకు కొన్ని రకాల చిట్కాలను పాటించేవారు. ఇందుకోసం పెసల్ని ఎక్కువగా వినియోగించేవారు. పెసల్ అనేవి ఇండియా అలాగే చైనాలో ఎక్కువగా లభిస్తాయి. ఇందులో కొన్ని ముఖ్యమైన విటమిన్లు అలాగే ప్రోటీన్లు లభిస్తాయి. కాబట్టి ఇది చవకైన ఫేస్ ప్యాక్ తయారీలో వినియోగించుకునేందుకు ప్రాచీన మహిళలు ప్రాధాన్యతనిచ్చేవారు. ప్రాచీన చైనాకు చెందిన మహారాణులు పెసల్ని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకునేవారు. ఆ తర్వాత ఈ పేస్ట్ను ఫేస్ మాస్క్లా ముఖానికి అప్లై చేసుకునేవారు. దాంతో మొటిమల సమస్య అనేది తగ్గుముఖం పట్టేది. ఒకవేళ మీరు పెసల్ని ఫేస్ మాస్క్లా అప్లై చేసుకుని మొటిమల సమస్యను తగ్గించుకోవాలనుకుంటే తాజా సేంద్రియ పెసలకి ప్రాధాన్యతనివ్వండి. రోజ్ వాటర్. ఒకవేళ మీరు రోజ్ వాటర్ను గనక మీ బ్యూటీ రొటీన్లోకి ఇంకా స్థానం కల్పించకపోతే మీరెన్నో సౌందర్య ప్రయోజనాలు కోల్పోతున్నారు. రోజ్ వాటర్ అనేది ప్రపంచంలోని అత్యంత పురాతనమైన సౌందర్య రహస్యంగా పేరొందింది. దాదాపు 3500 క్రీస్తు పూర్వం నుంచి రోజ్ వాటర్ను సౌందర్య ప్రయోజనాలకు వినియోగిస్తున్న సంగతిని పురాతన ఈజిప్టులకు సంబంధించిన పత్రాల్లో వెల్లడైంది. రోజ్ వాటర్ అనేది అనేక సౌందర్య ఉత్పత్తులలో ప్రధాన పదార్థంగా వినియోగింపబడుతుంది. పరిమళ ద్రవ్యాలు, ఫేస్ క్రీమ్స్ అలాగే మరెన్నో పురాతన ఈజిప్టుకు చెందిన సౌందర్య ఉత్పత్తులలో రోజ్ వాటర్ కీలక పదార్థంగా స్థానం పొందింది. రోమన్లు రోజ్ వాటర్లో ఉన్న మాయిశ్చరైజింగ్ లక్షణాలను గుర్తించారు. అందువలన దీన్ని శీతాకాలంలో చర్మ సంరక్షణకు ఎక్కువగా వినియోగించేవారు. ఆధునిక కాలంలో చర్మాన్ని వివిధ సమస్యల నుంచి ప్రశాంతపరిచేందుకు అలాగే చల్లబరిచేందుకు రోజ్ వాటర్ను వినియోగించడం జరుగుతుంది. క్లియోపాత్ర సౌందర్య రాశి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆమె తన తెల్లటి శరీర ఛాయతో అలాగే ముగ్ధ మనోహరమైన రూపంతో సౌందర్య రాశిగా పేరు తెచ్చుకుంది. తన ప్యాలెస్లోని ప్రతి అంతస్తును గులాబీ పూలతో అలంకరించడం దగ్గర నుంచి పాలతో స్నానం చేయడం వరకు క్లియోపాత్ర అనుసరించిన బ్యూటీ సీక్రెట్ లేదంటే అతిశయోక్తి కానే కాదు. విలాసంతమైన జీవితాన్ని గడపడంలో క్లియోపాత్ర ప్రపంచంలోని తనకంటూ ప్రత్యేకతను తెచ్చుకుంది. కుంకుమ నూనె అనేది క్లియోపాత్రకు అత్యంత ఇష్టమైన సౌందర్య సాధనం. పాలతో స్నానం చేసేటప్పుడు క్లియోపాత్ర కుంకుమ నూనెను కూడా స్నానపు తొట్టెలో జోడించేది. తద్వారా విశేషమైన మెరుపు కలిగిన చర్మ సౌందర్యాన్ని సొంతం చేసుకునేది. క్లియోపాత్ర వంటి మెరిసె చర్మం మీ సొంతం కావాలంటే మీరు కూడా ఓ చిట్కాని పాటించవచ్చు. కొబ్బరి నూనెలో చిట్టికెడు కుంకుమ పువ్వు దారాలను జోడించడంతో అద్భుతమైన సౌందర్య సాధనం తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని మీ రాత్రిపూట బ్యూటీ రొటీన్లో భాగం చేయండి. ముఖానికి ఈ మిశ్రమాన్ని పట్టించండి. కొంత సమయం తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి. పుదీనా. చెడు శ్వాసను తగ్గించే సామర్థ్యం కలిగిన పుదీనాలు చర్మానికి మెరుపు తెప్పించే లక్షణాలు కూడా ఉన్నాయని తెలుసుకోవాలంటే ఆశ్చర్యపోవడం మనవంతవుతుంది. ప్రాచీన చైనాకు చెందిన మహిళలు తాజా పుదీనాను వాడడం ద్వారా చర్మానికి మెరుపును తెచ్చుకునేవారు. పుదీనా చౌకగా అందుబాటులోకి రావడం వలన వారు తమ బ్యూటీ రొటీన్లో పుదీనాకు స్థానమిచ్చారు. తాజా పుదీనా ఆకులను మెత్తగా నూరి ఈ పేస్టును ముఖానికి ఫేస్ మాస్క్లా అప్లై చేసేవారు. ఈ పద్ధతిని పాటించడం వలన సులభంగానే మెరిసే చర్మాన్ని సొంతం చేసుకునేవారు.
అంతేందుకు ఆధునిక చైనీస్ మహిళలు కూడా ఈ చిట్కాను ఇంకా తమ బ్యూటీ రొటీన్లో భాగంగా పాటిస్తున్నారు. వారు పుదీనా, దోసకాయ అలాగే తేనెను కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకుంటారు. ఇది చర్మ సౌందర్యాన్ని పెంపొందించేందుకు అత్యద్భుతంగా పనిచేస్తుంది. తేనె తీయగా అలాగే రుచికరంగా ఉండడంతో పాటు చర్మ సంరక్షణకి తోడ్పడే పదార్థంగా కూడా పనిచేస్తుంది. ఇందులో అద్భుతమైన మాయిశ్చరైజింగ్ల లక్షణాలు కలవు. అందువలనే క్లియోపాత్ర తేనెను తాను వాడి అనేక సౌందర్య ఉత్పత్తుల్లో భాగంగా చేసుకుంది. తన శిరోజాలను మృదువుగా అలాగే నిగనిగలాడేలా చేసుకునేందుకు ఆముదము నూనె అలాగే తేనె కలయికలు తయారైన మిశ్రమాన్ని వినియోగించేది. తన చర్మాన్ని మాయిశ్చరైజర్ చేసుకునేందుకు మీగడ మరియు తేనెల కలయికతో తయారైన మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్లా ఉపయోగించేది. ఈ పద్ధతిని మీరు కూడా పాటించాలనుకుంటున్నారా? అయితే 2 టేబుల్ స్పూన్ మీగడలో 1 టేబుల్ స్పూన్ తేనెను జోడించండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి ఫేస్ మాస్క్లా పట్టించండి. 10 నిమిషాల తర్వాత ఈ మాస్క్ను వెచ్చటి నీటితో తొలగించండి. క్లియోపాత్ర వంటి మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోండి. సముద్రపు ఉప్పు. నిజానికి సముద్రపు ఉప్పుతో తయారైన స్క్రబ్ అనేది అత్యంత ప్రభావితవంతంగా పనిచేస్తుంది. శతాబ్దాలుగా సముద్రపు ఉప్పును సౌందర్య పరిరక్షణలో భాగంగా వినియోగిస్తున్నారు. చర్మంలోని మృతకణాలను తొలగించేందుకు సముద్రపు ఉప్పు ఎంతగానో తోడ్పడుతుంది. అలాగే చర్మం కింద పేరుకున్న కొవ్వును కూడా తొలగించేందుకు ఇది విశేషంగా సహాయపడుతుంది. చర్మం బిగుతుగా ఉండేందుకు అలాగే కొవ్వును సహజంగానే కరిగించేందుకు ఈ పద్ధతిని పాటించేవారు. మీరు కూడా ఈ పద్ధతిని పాటించవచ్చు. అందుకోసం 2 టేబుల్ స్పూన్ల సముద్రపు ఉప్పును తీసుకుని అందులో 2 స్పూన్ల విప్డ్ క్రీమ్ను జోడించండి. ఈ మిశ్రమంతో మీ చర్మానికి మర్దనా చేయండి. ఆ తర్వాత నీటితో ఈ మిశ్రమాన్ని తొలగించండి. కొబ్బరి నూనెను కూడా సౌందర్య ఉత్పత్తుల్లో ప్రత్యేక స్థానాన్ని కైవసం చేసుకుంటున్న విషయం రహస్యమేమీ కాదు. బాడీ లోషన్లా కూడా కొబ్బరి నూనెను వినియోగిస్తున్నారు. ఆసియా మహిళలు తమ బ్యూటీ రొటీన్లో భాగంగా కొబ్బరి నూనెను పురాతన కాలం నుంచే వినియోగించడం ప్రారంభించారు. స్కాల్ప్లో తగినంత తేమను నిలిపి ఉంచేందుకు కొబ్బరి నూనె తోడ్పడుతుంది. తద్వారా శిరోజాల సంరక్షణపై శ్రద్ధ కనబరిచేవారు. ఆధునిక కాల మహిళలు కూడా కొబ్బరి నూనెలో సౌందర్య గుణాలను గమనించారు. కాబట్టి వారు కూడా తమ బ్యూటీ రొటీన్లో కొబ్బరి నూనెకు స్థానం కల్పించిన విషయం తెలిసినదే. నిజానికి అద్భుతమైన ఈ పురాతన సౌందర్య చిట్కాను సౌందర్య పరిరక్షణ కోసం వినియోగించడం అత్యంత సులభం. శిరోజాలపై కొబ్బరి నూనెను బాగా పట్టించండి. గంట వరకు అలాగే ఉండనివ్వండి. ఆ తర్వాత వెచ్చటి నీటితో శిరోజాలను శుభ్రపరచుకోండి. శిరోజాలలో కనిపించే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు. జెడ్ రోలర్. ఈ లిస్టులో జెడ్ రోలర్ ప్రస్తావనను తెలుసుకొని మీరు ఒకింత ఆశ్చర్యానికి గురి కావడం సహజం. అయితే దీని ఉపయోగాన్ని అలాగే ప్రాచీన కాలంలో దీని ద్వారా అప్పటి మహిళలు పొందిన ఫలితాన్ని తెలుసుకుంటే జెడ్ రోలర్కు మీ బ్యూటీ రొటీన్లో ఖచ్చితంగా స్థానం కల్పిస్తారు. జెడ్ రోలర్ను వినియోగించడం వలన తమ ముఖంలో ప్రత్యేకమైన మెరుపు కనిపించినట్టు అప్పటి మహిళలు భావించారు. జెడ్ స్టోన్ను ముఖంపై సున్నితంగా రోల్ చేయడం వలన ముఖంపై రక్త ప్రసరణ మెరుగైనట్టు అలాగే విష పదార్థాలు తొలగిపోయినట్టు వారు గమనించారు. ఇప్పటికీ చైనీస్ మహిళలు జెడ్ స్టోన్ వలన చర్మ సౌందర్యం మెరుగవుతుందన్న విషయాన్ని బలంగా నమ్ముతున్నారు. చర్మంపై ముడతలు తగ్గుతాయని, చర్మ రంధ్రాలు దగ్గరకు వచ్చి చర్మం నునుపుగా అవుతుందని భావిస్తారు. జెడ్ రోల్స్ను సులభంగా వినియోగించవచ్చు. దీన్ని సున్నితంగా ముఖంపై నుంచి కిందకు అలాగే కింద నుంచి పైకి రోల్ చేయాలి. క్యాబేజీ ఆకులు. క్యాబేజీ ఆకులతో సౌందర్య పరిరక్షణ సాధ్యమేనా అన్న సందేహం మీకు కలగొచ్చు. అయితే ఇది అత్యంత ప్రభావితవంతమైన సౌందర్య పరిరక్షణ పదార్థమని పురాతన మహిళలు ఎప్పుడో గుర్తించారు. అవును, తినడానికి మీరు ఇష్టపడని క్యాబేజీ ఆకుల గురించి ఇప్పుడు మేము చెబుతున్నాము. 100 సంవత్సరాల క్రితం మహిళలు తమ శిశువుకు పాలు పట్టేటప్పుడు క్యాబేజీ ఆకులను ఇన్ఫ్లమేషన్ అలాగే నొప్పులను తగ్గించేందుకు వాడేవారు. పచ్చి క్యాబేజ్ ఆకులను తీసుకుని వాటిని సున్నితమైన ప్రదేశాలలో అమర్చేవారు. ఆ తర్వాత కనీసం 20 నిమిషాల పాటు క్యాబేజీ ఆకులతో సున్నితమైన ఆ ప్రదేశాన్ని మెత్తగా ప్రెస్ చేసేవారు. ఆ ఆకులు వెచ్చగా మారే వరకు ఆ పద్ధతిని పాటించేవారు. అయితే శాస్త్రవేత్తలను కూడా ఈ అంశం ఆశ్చర్యపరిచింది. అయితే క్యాబేజీ ఆకులు మాత్రం ఉపశమనం అందించడంతో బాలింతలు సంతోషించేవారు. ఆశ్చర్యంగా ఈ పురాతన పద్ధతి అనేది ఇంకా ఆచరణలో ఉంది. చూసారుగా పురాతన మహిళలు ఏ విధంగా సౌందర్యాన్ని పరిరక్షించుకున్నారు. ఈ పద్ధతులు నేడు కూడా ఆచరణలోనే ఉన్నాయి. అదే సమయంలో అత్యంత ప్రభావితవంతంగా పనిచేస్తున్నాయి. వీటిలో మీరు ఏ చిట్కాకి మీ బ్యూటీ రొటీన్లో భాగంగా కల్పించారు మాకు కామెంట్లో తెలియజేయండి. క్యాబేజీ ఆకుల చిట్కా ఆశ్చర్యకరంగా ఉంది కదూ. ఈ విషయం మీకు తెలిస్తే ఈ వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.